స్తోత్రం హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు చేసిన క్రియల గురించి అనేక మంది భక్తుల ద్వారా అనేకమైన క్రియలు చేశారు దానిలో ఒక క్రియను గురించి మనం తెలుసుకుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్ ఒకటో సమయాలు 12:14 భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఈ వాక్యం దేవుడు ఏ సందర్భంలో చెప్పారు అంటే ఇజ్రాయేలీయులు దేవుణ్ణి మాకు రాజు కావాలి మమ్మల్ని ఏలటానికి రాజు కావాలి అని కోరుకున్నారు దేవుడు రాజు కదా ఆయన పరిపాలించేది ఆయనే కదా సర్వ సృష్టికి నిర్మించింది ఆయనే కదా పరిపాలిస్తుంది ప్రపంచాన్ని ఆయనే కదా అయినప్పుడు ఇజ్రాయేలు మాకు రాజు కావాలని కోరుకున్నారు మరి ఆ కోరిక ప్రకారంగా దేవుడు సౌలు రాజుని ఎతికి ఎతికి జతికించి సౌలు రాజుని ఏర్పాటు చేస్తారు అదే ఆ సందర్భం ఈ మాట అంటుంది ఏమనంటే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగం చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును రాజైనా ఎవరైనా ప్రజలైనా దేవుని యొక్క మాటను వినాలి దేవుని చెప్పింది చేయాలి దేవుని ఆజ్ఞను పాటించాలి దేవుని యొక్క ఆజ్ఞను భంగం చేయకుండా జీవించాలి అప్పుడే వారికి క్షేమం అని దేవుడు చెప్తూ ఉన్నారు అట్లాగే మానవులందరికీ కూడా క్షేమంగా ఉండాలంటే మానవులందరూ క్షేమం చూడాలంటే వారి కుటుంబంలోనూ వారి గ్రామాల్లోనూ వారి దేశాల్లోనూ ప్రపంచంలోనూ దేవుని క్షేమం చూడాలంటే దేవుని ఆజ్ఞను దేవుని మాటను భంగం చేయకుండా ఉండాలని అవకాశాన్ని భూమి నిర్మించిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హల్లెలూయా ప్రైస్తిలా అది అయిపోయిన తర్వాత అమాలయకులతో యుద్ధం వస్తుంది అమాలయకులతో యుద్ధం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే పిల్లారా 1 సమయాలు 15:3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలయకులను హతం చేయము దేవుడు ఏం చెప్తున్నారండి పిల్లారా అమాలయకులు అంటే దేవుని మాట వినడవారు మరి మనం స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా తీసినట్లయితే అమాయకులు అంటే ఈర్ష పగ ద్వేషం ఇవన్నీ కూడా అమాలయకుల కింద లెక్కే వస్తారు ఈ అమాలయకులను చంపేయాలి ఆ విధంగా అప్పుడు సౌలు రాజుని ఏ విధంగా అయితే అమాలయకులు చంపమన్నారో అట్లాగే మన శరీరంలో ఉన్నా మన ఒంటిలో ఉన్నా మన హృదయంలో ఉన్నా అమాలయకులను ఈర్ష్యాపగ ద్వేషం కుళ్ళు కుట్రలను మనం చంపివేయాలి దేవుడు చెప్పిన మాట మనం వినాలి తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత సౌలు ఏం చేశాడు చూద్దాం సౌలును జనులను కోడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికి రాని రోత పశువులన్నిటినీ
నిర్మూలన చేసి చూశారండి. దేవుడు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మరి ఆ రాజు ఏం చేశాడంటే బాగా బలంగలన్నీ కూడా పక్కన పెట్టి ఎందుకు పనికిరాని మాత్రం సమ్మరించాడు. మరి దేవునికి అర్పణ అర్పించేటప్పుడు మనం శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. దేవునికి అర్పణ ఎంతో పరిశుద్ధంగాను శ్రేష్టమైనది. మరి ఆ విధంగా అర్పిస్తే పిల్లారా దేవునికి ఇష్టంగా ఉంటుంది, అది దేవుని కొన్ని నెరవేర్చినట్టు. ఆ సౌలు ఆ విధంగా చేయలే. అందుకని దేవునికి పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకని చూడండి, ఒకటో సమయాలు 15:10-11 పశ్చాత్తాపడుచున్నాను. సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు ప్రవక్త, దేవుడి చేత ఎన్నుకోబడ్డ ప్రవక్త. మరి సౌలు రాజును రాజుగా చేయించే, సౌలుని రాజుగా నియమించినందుకు దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో దేవుని మాట విన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు దేవుని వైపు మారరు, దేవుని మాట వినరు, దేవుని మాట లెక్క చేయరు, దేవుని మాటను ఎందుకు పరిగాకుండా చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆ విధంగా అయితే ఈ లోకంలో ఎవరు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, ఇంత ధనవంతులైనా సరే, మరి వీళ్ళ గురించి దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. హల్లెలూయా క్రైస్తవులారా, దేవునికి పశ్చాత్తాపడు. ఎందుకు ఇతనికి ఇంత ఇచ్చాను, ఇంత ధనం ఇచ్చాను, ఇంత మంచి జీవితం ఇచ్చాను అని దేవుడు పశ్చాత్తాపడతాడు. ఇది మాత్రం వాడు గుర్తించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిల్లారా, ప్రతి ధనమును, ప్రతి ఉద్యోగాన్ని, ప్రతి సమస్తమును ఇచ్చేది దేవుడే. ఆయన మహిమపరచాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా జీవించాలి. తర్వాత అప్పుడు సమూయేలు ప్రవక్త దేవునితో మొరపెట్టినప్పుడు దేవుడు సమూయేలుతో ఏం చెప్పాడంటే 1 Samuel 15:17 నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరసు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వినెను. చూశారా పిల్లారా, దేవుడికి ఎంత కోపం వచ్చిందో, ఎంత బాధపడ్డాడు, ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ చూడండి, నువ్వు పోయి పాపాత్ములైన అమాయకులను అన్నాడు. పాపంతో జీవిస్తున్న ఈర్ష్యపగ ద్వేషంతో కూడిన అమాయకులు మనలోనే ఉన్నారు, దాన్ని చంపివేయాలి. చంపివేస్తేనే దేవునికి ఇష్టంగా మనం జీవించగలము. మరి అప్పుడు మరి ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే పిల్లారా, 1 Samuel 15:22 అందుకు సమూయేలు అది దేవునికి స్తోత్రం. అనేక మంది ఈ లోకంలో దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటారు, ఎంతో గొప్ప అర్పణలు, వేలకు వేలు, కోట్లు కోట్లు, ఎన్ని కూడా అర్పిస్తూ ఉంటారు. కానీ ఎన్ని అర్పించినా దేవుని మాట వినకుండా అర్పించితే దానివల్ల ఉపయోగం లేదు.
అర్పణ అంతా వ్యర్థమే గంగలో పోసిన పన్నీర్ అంటారు అట్లా అయిపోతుంది కాబట్టి ఈ అర్పణలన్నిటికంటే కూడా దేవుని మాట విని ఆయన ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా ఆయన వాక్ ప్రకారంగా మనం జీవించినట్లయితే ప్రియులారా ఎంతో గొప్పగా దేవుడు సంతోషిస్తాడు మరి మన జీవితాన్ని చూసి దేవుడు ఎంతో ఆనందంగా మన మధ్య నివసిస్తాడని దీని బట్టి అర్థమవుతుంది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడికి మనుషులకు ఎంతో అనుబంధం ఉంది ఇక్కడ ఇజ్రాయెల్ గురించి దేవుడు చెప్తారు కదా ఏమనంటే ఒకటో సమయాలు 15 28 29 వచనాలు అప్పుడు సమయాలు అతనితో ఇట్లా నేడు యెహోవా ఇజ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చూశారండి మరి ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు ఎవరండి దేవుడు మనుషులు కాదు అట్లాగే ఆత్మ వలన దేవుని ఆత్మ పొందిన ప్రతి ఒక్క ఆత్మీయ ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు దేవుడు మాత్రమే నరుడు కాదు పిల్లారా అందుకనే దేవుడు చెప్తాడు ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఆత్మను పొందమని చెప్తారు ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు ఆత్మ కలిగిన బిడ్డకు ఆధారమైన వాడు దేవుడు మాత్రమే మనుషులు కాదు పిల్లారా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఇంకేం చెప్తున్నారంటే ఒకటో సమయాలు 15:23-24 తిరుగుబాటు చేయట సోది చెప్పుడి చూసారా సోదరి చెప్పించుకుంటా ఉంటారు చాలామంది తిరుగుబాటు చేయటం అనేది సోదరితో సమానం అంట దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయటం సోది చెప్పించుకుంటూ సమానం తర్వాత మూర్ఖతను మాయా విగ్రహములను గృహదేవతలను పూజించడంతో సమానము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మూర్ఖత్వం మూర్ఖంగా జీవించే వాళ్ళు ఉంటారు దేవుని మాట లెక్క చేయని వాళ్ళు ఉంటారు దేవుని మాట వినని వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా మూర్ఖత్వం కలిగిన వ్యక్తులతో సమానంగా ఉంది ప్రియులారా ఇది గృహ దేవతలకు పూజించడంతో సమానము మాయా విగ్రహములను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఇది క్రైస్తవులు చక్కగా ఇది విని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియులారా తర్వాత యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించేవి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినగా సౌలు జనులకు దడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం చేసుకొంటిని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మనుషుల మాట వినకూడదు దేవుని మాట ఎక్కువ మనుషుల మాట ఎక్కువ మనుషుల మాట మనుషులు మనకేమి ఇవ్వలేదు మనుషులు మనం ఆదరించలేదు దేవుని మాట కంటే మనుషుల మాట ఎక్కువ కాదు దేవుని మాట వినాలి ప్రతి ఒక్కరు లోకం ఏం చేస్తున్నారంటే దేవుని మాట పక్కన పెట్టి ఆ పక్కన ఈ పక్కన ముందు వెనక చెప్పిన వాళ్ళ మాట విని దేవునికి ఇరుగ్గా నడుస్తున్నాడు అట్లాగే ప్రియులారా దేవుని మాట ముఖ్యమని దేవుని మాట ప్రకారం జీవించాలని మనం నేర్చుకున్నాం తర్వాత మార్కు 12:33 పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు నిన్ను వలె తన పొరుగు వాని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను ఆధిక్యమని ఆయనతో చెప్పారు ఎన్ని బలులు అర్పించినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని చేసినా మరి దేవుణ్ణి ప్రేమించడం అనేది అత్యంత ముఖ్యమైన పని దేవుణ్ణి ప్రేమించడం మనం దేవుని వల్లనే కుటుంబం అన్నది మన ధనం అన్నది ఈ ఉద్యోగం అన్నది ఈ సమస్త సౌకర్యములన్నీ కూడా మనం తెచ్చుకుంటున్నామంటే దానికి కారణం దేవుడు పిల్లారా దేవుడు మనం పుట్టించారు ఆయన పుట్టించారు కాబట్టి ఆయన ప్రేమించాలి వలన బలంతోనూ శక్తితోనూ అన్నిటితోనూ అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని మనము ఈరోజు ప్రసంగంలో నేర్చుకుని ఉన్నాం
దేవునికి స్తోత్రమల్లే ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ పాదాల వందనములో స్తుతిలో స్తోత్రములయ్యా. పరిశుద్ధరామే వందనములు, పరిశుద్ధరామేకు స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, ఈరోజు మాకు చెప్పిన వాక్యమును బట్టి ప్రభు మిమ్మల్ని ప్రేమించాలని మేము నేర్చుకుంటున్నాం ప్రభు. ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రేమించి మీ అందు భక్తి కలిగి ప్రభు ఈ లోకంలో మంచి జీవితం జీవిస్తారని ఆశిస్తూ ఈ యొక్క ప్రాధాన్యత నజేసు ప్రభు దివ్యరామణ పడితే ఆడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం యొక్క నామానికే చెందనుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.